Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP ki Vangaveeti Radha goodbye. Cheredi ye party lo nante Vangaveeti Radha TDP ki goodbye cheppenduku siddhamayyaru. Janasena party lo cherenduku muhurtam khararu cheskunnaru. Enikala samipistunnadamto AP lo rajakeeya vatavaranam vedekutondi. Mukhya nethalu enikalaku mundu tama aalochanalupaina spashtata istunnaru. Partyala jumpings perigayi. ఎప్పటికే వైసీపీ టీడీపీలో చేరికలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధా పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సన్నిహితుల నుంచి వస్తున్న ఒత్తిడితో రాధా టీడీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ వంగవీటి రాధా నిర్ణయం విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. వంగవీటి రాధా జనసేనలో చేరడం దాదాపు ఖాయమైంది. రాధా గతంలో ప్రజారాజ్యంలోనే పనిచేశారు. జనసేనాని పవన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనే రాధా జనసేనలో చేరతారనే వార్తలు వచ్చినా టీడీపీ జనసేన పొత్తు విషయంలో నిర్ణయం కోసం వేచి చూసినట్లుగా చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పార్టీలోకి రాధాను ఆహ్వానించినట్లుగా ప్రచారం సాగింది. రాధా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు. కానీ ఆయనకు గత ఎన్నికల్లో సీటు దక్కలేదు. ఎమ్మెల్సీగా ఇస్తారని భావించినా సాధ్యపడలేదు. టీడీపీలోనే రాధా కొనసాగుతున్న రాజకీయ వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని రాధా నిర్ణయించారు. అందులో భాగంగా జనసేనలో చేరికకు నిర్ణయించినట్లుగా సమాచారం. వంగవీటి రాధా జనసేనలో చేరిక ముహూర్తం దాదాపు ఖరారైందని సన్నిహితుల సమాచారం. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఆ సమయంలో వంగవీటి రాధా పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అదేవిధంగా మార్చి 22న ఉగాది ముహూర్తం కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభ తర్వాత పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా విజయవాడ నగరం నుంచే సమీక్షలు చేపట్టనున్నారు. వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలవలేదు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి రాధా పోటీ చేసే నియోజకవర్గం ఖరారైనట్లుగా చెబుతున్నారు. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2009లో రాధా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన సమయంలో 51,578 ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు 52,426 ఓట్లు వచ్చాయి. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమాకు 70,696 ఓట్లు రాగా వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు 70,721 ఓట్లు పోలయ్యాయి. దీంతో సెంట్రల్లో ఈసారి రాధా పోటీ చేస్తే గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ జనసేన నుంచి రాధా పోటీలో నిలిస్తే బోండా ఉమాకు టీడీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంటుంది. అందుకు బోండా సిద్ధంగా ఉన్నారా అనేది ఇప్పుడు మరో చర్చ. అయితే రాధా జనసేనలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు విజయవాడ కేంద్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.